చెన్నై హాస్పిటల్స్ పాలిక్లినిక్స్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత ఎస్వి రమేష్ బాబు వారి ప్రస్థానం వారి మాటల్లోనే విందాం. నా పేరు రమేష్. చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మాగుంట్ల నెల్లూరు. యాక్చువల్గా నేను ఒక జాబ్ కూడా దొరకకుండా కష్టాలు పడుతున్న సమయంలో నా మిత్రుడు ఒకళ్ళు కాణిపాకం వెళ్ళిరా, నీకు మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. 1996లో ఫస్ట్ టైం కాణిపాకాన్ని దర్శించాను. సో అప్పుడు రిటర్న్లో జర్నీలో ఒక మిత్రుడు పరిచయం అయ్యి ఒక చిన్న జాబ్ డోర్ టు డోర్ మార్కెటింగ్ ఒకటి అవకాశం రావడం జరిగింది. అక్కడి నుంచి నా కెరీర్ మొదలయ్యి ఈరోజు ఈ స్థాయిలో ఒక 10 మందికి జీతాలు ఇస్తూ, కొంతమందికి నెల్లూరులో మంచి సేవలు అందిస్తూ, నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మంచి వైద్య సేవలు అందించడంలో మా వంతు మేము కృషి చేస్తున్నాము. ఇవన్నీ జరగడానికి నాకు ముఖ్య కారణం కాణిపాకం దర్శనం చేసుకొని రావడమే. కాబట్టి ఆ రోజు నుంచి ఎప్పుడు నా మదిలో తలుచుకుంటే అప్పుడు వెంటనే కాణిపాకం వెళ్ళిపోతాను. సో ఈ విధంగా వెళ్ళినప్పుడంతా ఒక ప్రతిమ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకునేవాడిని. సో అలా తెచ్చుకున్నటి పక్కన పెట్టుకోవడం, ఇదే విధంగా అవన్నీ ఫుల్ అయ్యేటప్పటికీ ఒక దగ్గర అలంకరించుకుంటే బాగుంటుంది, వీళ్ళు విందుగా ఉంటుంది, ఎన్నున్నాయో మన దగ్గర చూసుకోవచ్చు అనే నేపథ్యంలో ఇలా నా సొంత సంస్థ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలా అలంకరించుకోవడం జరిగింది. ఇది చూసి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, పేషెంట్స్ అయితేమి వీళ్ళందరూ కూడా నాకు గణేష్ ఇష్టమని నాకు ఏదన్నా అభినందనలు తెలపాలంటే థ్యాంక్స్ చెప్పాలన్నా ఇటువంటి గిఫ్ట్ తీసుకొస్తే బాగుంటుందని వాళ్ళు ఫోటోలు తీసుకొని ఇది లేని గిఫ్ట్, లేని మోడల్ వినాయకుడిని తీసుకొచ్చుకోవడం, ఎక్కడికైనా నేను వెళ్తే నాకు నచ్చిన వినాయకుడిని కొనుక్కొచ్చుకోవడం, ఇట్లా 1996 సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి ఈ విఘ్నేశ్వరుడి ఈ ప్రతిమల సేకరణ ఈరోజుకి 350 విఘ్నేశ్వరులు నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు. విఘ్నేశ్వర స్వామి మీద అపారమైన భక్తి వీరికి. వీరి కార్యాలయంలో ఎక్కడ చూసినా ఏ వైపు చూసినా దేనికదే విభిన్నమైన వినాయక ప్రతిమలు కనిపిస్తాయి. ప్రతిరోజు వీటికి పూజ చేస్తారు. దేశ విదేశాల నుండి సేకరించిన బంధువులు, స్నేహితులు బహుమతులుగా ఇచ్చిన వినాయక ప్రతిమలు ఈయన కార్యాలయంలో చూడవచ్చు. చాలా అద్భుతమైన కలెక్షన్ ఇక్కడ చూడండి. ఇట్లాంటి విభిన్నమైన వేరు వేరు ఆకృతుల్లో ఉండే వినాయక ప్రతిమలు 100ల సంఖ్యలో వీరి కార్యాలయంలో ఉంటాయి. గోడలకి నలువైపులా ఇలా అందంగా తీర్చిదిద్ది ఉంటాయి. రమేష్ గారి అభిరుచిని మెచ్చుకోవాల్సిందే. వృత్తి బాధ్యతలలో తలమునకలుగా ఉన్నప్పటికీ విఘ్నేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో వీరు ఈ విధంగా గణపతి బొమ్మలను సేకరిస్తారు. ఈయన కార్యాలయంలో ఏ వైపు చూసినా విఘ్నేశ్వర స్వాములే కనిపిస్తారు. ఆ బొమ్మలు ఒకదానికొకటి ప్రత్యేకం, దేనికదే ప్రత్యేకం. ఒక బొమ్మ ఉన్నట్టు మరొక బొమ్మ ఉండదు. ప్రతి ఒక్కటి దేనికదే సాటి. దేశ విదేశాల నుండి సేకరించారు. వారి దగ్గరికి వచ్చే రోగులు వారికి నయమైన తర్వాత రమేష్ గారికి బహుమతిగా ఇలా వినాయక ప్రతిమలు అందజేస్తూ ఉంటారు అని తెలియజేశారు. విఘ్నేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలే తాను ఈ ఉన్నత స్థితికి రావడానికి కారణమని రమేష్ గారు ప్రగాఢంగా నమ్ముతారు.
నా దగ్గర సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు మెడికల్ పరంగా వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నయమైన తర్వాత ఎత్తుక్కొని ఇచ్చినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులలో ఈ మెడికల్ డాక్టర్ గణపతి ఒకటి. సో ఇదే విధంగా ఆ పైన ఉన్నటువంటి ఒక అకౌంటెంట్ గణపతి కావచ్చు. సో ఇదే విధంగా ఈ ఈ ప్రత్యేకమైన ప్రతిమ ఒకటి. సో వెనుకున్నటువంటి రేడియం గణపతి ఒకటి. సో బ్యాంకాక్ నుంచి తెచ్చిన వినాయకుడు అయితేమి, సో ఇదే విధంగా న్యూజిలాండ్ నుంచి తెచ్చినట్టయితేమి, సో ఈ విధంగా విదేశాల నుంచి కూడా నాకు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ప్రతిమల్లో ఎక్కడైనా సరే ఏ దేశంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్లో గణపతులు ఎక్కడైనా కనపడితే నా మిత్రులు శ్రేయోభిలాషులు నాకు వచ్చినటువంటి పేషెంట్లు అయితేమి వీళ్ళందరూ కూడా నాకు బహుమతులుగా తెచ్చి ఇచ్చినటువంటి గణపతులు ఎన్నో ఉన్నాయి నా దగ్గర. సో అవి నా మనసుకి ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే వారికి చేసినటువంటి సేవలకి వారు ఇచ్చినటువంటి బహుమతి వెలకట్టలేనిదిగా నేను భావిస్తూ ఉంటాను. దీంతో మళ్ళీ ముందు ముందు నాకు ఇంకా ఎక్కువ మందికి సేవ చేసి ఇంకా ఎక్కువ మంది వారిని తృప్తిపరిచి వారు ఇచ్చే ఈ విఘ్నేశ్వరులతో నేను ఎంతో ఆనందంగా ముందుకు వెళ్తూ ఉంటాను.
కాణిపాక వినాయక ఈ ప్రాముఖ్యత ఏంటంటే, అక్కడికి వెళ్ళి తలుచుకుంటే ఏదైనా సరే ఇట్లే జరిగిపోతుంది, దానికి నేనే నిదర్శనము. అక్కడ నేను ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టుకోవాలని ఒక సైట్ కూడా కొనిపెట్టాను, ఎవరికైనా సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ఈ కాణిపాక వినాయకుడే నాకు ముఖ్యం దారి చూపించింది. కాబట్టి వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం. ఈ వినాయక చవితికి జిల్లా ప్రజలందరూ కూడా మామూలుగా ఏదంటే అది ఎట్లా అంటే అట్లా, అంటే వినాయకుడికి రకరకాల అలంకరణలు చేసుకోవచ్చు. ఎన్ని రూపాల్లో వినాయకుడిని తయారు చేసినా చక్కగా వినాయకుడిని కొన్ని వేల రూపాల్లో చిత్రీకరించుకోవడం అనేది ఒక వినాయకుడికి మాత్రమే సాధ్యం. ఇది ఒక గొప్ప విషయం అన్నమాట. ఏ దేవుణ్ణి ఇన్ని రకాలుగా మనం చూడలేము. కాబట్టి ఈ విధంగా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అయితే దేశవ్యాప్తంగా అయితే ఈ వినాయకుడిని రకరకాల ప్రతిమల రూపంలో రకరకాల రూపాల్లో ప్రతిమలు తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచి ఆనందకరమైనటువంటి గొప్ప పండుగ ఈ వినాయక చవితి అనేది. సో వినాయకుడికి కుడుములు ప్రీతికరమైనవి. సో వినాయకుడికి ఏదో ఆర్భాటాలు చేయనక్కర్లేదు. ఒక కుడుము పెట్టో, ఒక టెంకాయ కొట్టో, ఒక నమస్కారం పెట్టో, ఒక గరిక పెట్టో, ఏది పెట్టినా స్వీకరించే గొప్ప మనసున్న దేవుడు వినాయకుడు. సో వినాయకుడిని ప్రతి ఒక్కరు కూడా రోజులో ఒక్కసారన్నా స్మరించుకోండి. ప్రతి కార్యక్రమంలో కూడా మొట్టమొదట పూజారులు కూడా చేసేది గణపతి పూజ. సో ఫస్ట్ దేవుళ్ళల్లో అందరిలో వినాయకుడికి ఇచ్చినటువంటి వరము ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత మాత్రమే ఏ కార్యక్రమమును మొదలు పెట్టాలి అనేటువంటి గొప్ప దేవుడు వినాయకుడు. కాబట్టి ఈ వినాయకుడిని తలుచుకొని ఏ పని మొదలు పెట్టినా నిర్విఘ్నంగా విఘ్నాలు లేకుండా విజయవంతంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వినాయక చవితి రోజు ఒక నమస్కారం పెట్టి దర్శనం చేసుకొని వారి కష్టాలను తెలియపరుచుకుంటే వారి కష్టాలన్నీ కూడా పూర్తిగా నయం తీసి తీసివేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈ గణపతి. కాబట్టి గణపతి చవితి రోజు అందరూ కూడా ఒకసారి వినాయకుని దర్శించుకుంటూ అందరూ కూడా అభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యంతో ఉండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సర్వటీవీ ప్రేక్షకులకు, నెల్లూరు జిల్లా ప్రజలకి, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా సిబ్బందికి, నేను ఈరోజు ఇంత గొప్ప స్థానంలో ఉండడానికి నాకు సహకరించినటువంటి నా చెన్నై హాస్పిటల్స్ పేషెంట్స్ కి, అటెండర్స్ కి, డాక్టర్స్ కి అందరికీ కూడా నా ప్రత్యేక వినాయక చవితి శుభాకాంక్షలు.